ఢిల్లీ వెళ్ళి పోరాడతాను అని చెప్పి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసిన జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి ఎందుకని మాట్లాడలేకపోతున్నాడు అనుకోవచ్చు అంటారు. అసెంబ్లీ అంటే భయం అబ్బా, నేను చేసిన అరాచకాలు, నేను చేసిన తప్పులు, ఇవన్నీ వాళ్ళు ఎక్కడ చెప్తారో. ఏంటంటే రంగులతోటే మనం పనిచేసాం, చీటికలకు రంగులేసాం, కలవట్టుకు రంగులేసాం, కాపు చెట్లకు రంగులేసాం, ఇంకా పోతేనేమో ల్యాండ్ టైటింగ్ యాక్ట్లో దాంట్లో మన ఫోటోలు పెట్టుకున్నాం, దాంట్లో ఫోటోలు పెట్టుకున్నాం, తర్వాత సర్వే రాళ్ళ మీద మనం ఫోటోలు పెట్టుకున్నాం, ఇంకా పోతే ఇక ఎక్కడ పడితే అక్కడ రంగులేయటం తప్ప మనం పీకింది ఏమి లేదు. ఇవన్నీ అడుగుతారేమో ఇన్ని కోట్లు ఎందుకు ఖర్చు అయ్యని. అరే గ్రామ పంచాయతీ నువ్వు కట్టించలేదు, గ్రామ పంచాయతీకి కూడా నువ్వు రంగులేసుకున్నావు అంటే నీ పిచ్చి పీక్స్ చేరిందా లేకపోతే ఏమైంది అనుకోవాలి? ఎవడో నీ సలహాదారు ఏదో చెప్పాడు మన రంగులే ఉండాలి, ఇంకో రంగు అనేది ఉండకూడదు, ఆ గడపకు పసిపేసుకున్నా కానీ అది తప్పు, అది తప్పు అనే రేంజ్లో ఆయన మాట్లాడాడు. గడప పసుపు వేసుకోకూడదు, బ్లూ రంగు వేసుకోండి, దాని మీద మూడు రంగులు వేసుకోండి, ఆ పూలు కూడా అయ్యే పెట్టుకోండి అనే స్టేజ్కి వచ్చాడు ఆయనకి. ఆయనకి ఏదో చిప్పు దొబ్బిందంట ఈ మధ్య, చిప్పు దాంట్లో అసలు పనిచేయట్లేదంట, బ్రెయిన్లో చిప్ అనేది ఉంటుంది కదా, ఆ చిప్పు పనిచేయట్లా. ఒకరోజేమో ఈడ ధర్నా అంటాడు, ఒక క్రిమినల్ దగ్గరికి వెళ్ళి నేను సపోర్ట్ చేస్తున్నాడు. ఈడు క్రిమినల్ అయితేనే కదా క్రిమినల్ సపోర్ట్ చేసేది, ఈజ్ అనే క్రిమినల్, 100% క్రిమినల్. కొట్టుకు రావాలని భయంతో నా ప్రత్యేక హోదా లేకపోతే నువ్వు అసెంబ్లీకి రావా? ప్రతిపక్ష హోదా కదా, ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి కోర్టుకి ఎందుకు వెళ్ళాడు అంటారు? అంటే రాష్ట్రంలో ఉన్నది 4 పార్టీలేను, అంటే 3 వచ్చేతలకి కూటమిగా ఉన్నాయి, ఉన్నది నేను ఒక్కనే కదా, మరి నాకు ప్రతిపక్ష హోదా ఎందుకు ఎవరని అడుగుతున్నాడు? మరి అసెంబ్లీలో నువ్వు మాట్లాడింది అనరా స్వామి, నీ దరిద్ర మీద నువ్వు మాట్లాడేవు కదా, ఇద్దరు వచ్చారు ఇంకెద్దు ముగ్గురిని తీసుకుంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా లేదని చెప్పి నువ్వు మాట్లాడినయే, నువ్వు మాట్లాడినయే, నీకు వినపట్టలేదా? చెవులు మూసుకున్నావా? కళ్ళు దొబ్బునియా? ఇంతంత పెద్ద కళ్ళు చేసుకొని చూడు చంద్రబాబు నాయుడు, ఇంతంత పెద్ద పెద్ద కళ్ళు చేసుకొని చూడు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆగావు కదా, నువ్వు ఆగలేదా? మనిషివి కాదా నువ్వు? నీకే చిప్పు దొబ్బకపోతే ఇట్లాంటివన్నీ పనికి మాలిన మాటలు నువ్వు మాట్లాడతావా? అసలు అసెంబ్లీ స్టార్ట్ కాకముందే నల్ల కండలేదు నీ దరిద్రం అంటే అది. నీ ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి నువ్వెందుకు మాట్లాడతారా? దరిద్రుడా, 22 ఎంపీలు ఇస్తే ఒక్కరోజు కూడా నువ్వు ఒక్క ఎంపీ కూడా మాట్లాడిన దాఖలాలు ఉంటే చెప్పు, చూపించు, చూపించురా ఎదవా. ఈరోజు అంటే నీ తాడేపల్లిలో కొంప ఉంది, లేకపోతే విశాఖపట్నంలో కొంప ఉంది, లేకపోతే హైదరాబాద్లో రేవంత్ రెడ్డి వచ్చాడు కాబట్టి ఆడికి వెళ్ళకుండా బెంగళూరు పోయావు. బెంగళూరులో నేను వదిలిపెడతాననుకుంటున్నావా? నువ్వు చేసిన అరాచకాలు నువ్వు చూపించిన దారిలోనే ఇంకోటి పోతాడు, తప్పేంటి అందులో? అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఇన్ని రోజులు కాపాడబడ్డాయి అంటే చంద్రబాబు నాయుడు ఉండడం మూలానే లేదు అని చేతులు ఎత్తేస్తే నువ్వు ఈ రోజుకి ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఉండేది కాదు, నువ్వు ఇక్కడి నుంచి వినుకుండా దాకా పోయే పరిస్థితి కూడా ఉండేది కాదు. దారి పొడుగున నీకు రాళ్లే పడాయి, గుర్తుపెట్టుకో జగన్ రెడ్డి. శాంతి భద్రతలు లేవనే ఆయన ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసింది, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందనే ఆయన ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసింది. ఎంతమంది చచ్చిపోయారబ్బా మీ కార్యకర్తలు? 36 మంది చనిపోయారు. ఆ 36 మంది పేర్లు చెప్పమంటే నువ్వెందుకు సంగనాకి వెళ్ళిపోయావు బయటికి చెప్పు. ఫోటోలు ఉన్నాయి చూసుకోమంటున్నాడు. ఫోటోలు చూసేదేందే, నువ్వు పేరు చెప్పా, మేము చెప్తాం. మా 9 మంది కార్యకర్తలు మీరు చంపేశారు, మాకు ఓటే లేదని వాళ్ళ పేరు చెప్పండి, చెప్తాం. ఇప్పటికీ దాడులు చేస్తున్నారు, ఇప్పటికీ కూడా రెడ్ బుక్ రాజ్యాంగం కాదు, బులుగు బుక్ రాజ్యాంగమే నడుస్తుంది. దీంట్లో ఎవడో మాట్లాడు, బులుగు బుక్ రాజ్యాంగమే, బులుగు బుక్ రాజ్యాంగమే నడుస్తుంది. అంతేగాని నీవు ఇష్టానుసారం నువ్వు చూపించిన దారిలో ఇంతవరకు వెళ్ళా, నువ్వు చూపించిన దారిలో వెళ్తే నువ్వు తాడేపల్లి కొంపలంచుకు బయటకు కూడా పోవు, గుర్తుపెట్టుకో. నువ్వు ఆడికి వెళ్ళాను, ఏడకి వెళ్ళాను కోర్టులు ఎగ్గొట్టడానికి, నాకు ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నావు. నీ 11 మంది సీట్లు ఆయనకి ఇవ్వలేదు, రాహుల్ గాంధీకి ఇవ్వలేదు గతంలో. నువ్వెవడవరా అడగటానికి? నీకు ఏ ఇది ఉందని చెప్పి నువ్వు అడుగుతావు? 11 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు రేపు పొద్దున 40% ఓట్లు వచ్చినాయి, 3 సంవత్సరాలు మీరు చేయండి, నాకు 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి అని అడుగుతావు కదా. అడగొచ్చు కదా. అడిగేది ఏంది, నా బొచ్చ నువ్వు ఇచ్చావు పక్కోడికి? పక్క పోయినసారి కూడా 23 సీట్లు వచ్చి కూడా 40% వచ్చినాయిగా, అప్పుడు ఇచ్చావు నువ్వు, నువ్వేగా వాగింది.
అబ్బో ఇదేదో రాచరికం కాదు, ఇది ప్రజాస్వామ్యం అని తెలుసుకో. పోయినసారి కూడా ఒకసారి చెప్పా, అధికారం ఎప్పుడు ఒకటి పక్కన ఉండదు. కానీ నువ్వు చేసిన అరాచకం నువ్వు చూపించిన దారిలోనే పోలా, ఇంకా నీ చూపించిన దారిలోకి వస్తే నువ్వు ఏమైపోతావో చూసుకో. ఒక్క గంట కూడా బయట తిరగలేవు. పదే 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 ప్రజల తరపున నేను పోరాడతాను, అసెంబ్లీలో ఎలాగో మాకు మైక్ ఎవరు అని చెప్పే జగన్మోహన్ రెడ్డి, అదే మాట చెప్పే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ నుదిలి బెంగళూరు ప్యాలెస్కి, అంటే ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కౌంటింగ్ అయిపోయిన తర్వాత 50 రోజుల్లోనే 4 సార్లు ఎందుకు వెళ్ళాడంటారు? డబ్బులు దాచుకోవడానికి. ఆడేమన్నా కెంటర్లు పెట్టాడేమో, ఆడ కర్ణాటకకి ఇవ్వాల్సిన డబ్బులు మన పోయినసారి ఎగ్గొట్టాడు కదా, ఆ కర్ణాటకలో ఇవ్వాల్సిన డబ్బులు, కాంగ్రెస్కి ఇవ్వాల్సిన డబ్బులు ఎగ్గొట్టాడు, ఆ డబ్బుల కోసం పోయి ఉండొచ్చు. అసలు దేనికి వచ్చాడు, దేనికి వెళ్ళాడు, అసలు నీకు ఇక్కడ కొంపలు లేవా? తాడేపల్లిలో కొంప ఉంది, విశాఖపట్నంలో కొంప ఉంది, నువ్వు 26 జిల్లాలకు 26 కొంపలు కట్టావు, ప్యాలెస్లు కట్టుకున్నావు, మరి అక్కడికి పోకుండా బెంగళూరు ఎందుకు పోయావు? బెంగళూరు పోయినా కూడా నీకు చెప్పులు రాళ్ళు దెబ్బలు తగిలినాయి కదా, బాయ్ మా డబ్బులు సంగతి ఏందని చెప్పి అడిగారా లేదా? అడిగారు కదా. మరి నీ కంటైనర్లో నీ పెద్దిరెడ్డి గారి దగ్గర దాచిపెట్టావో లేకపోతే సుమాలియా పోయినాయో? అక్కడంతా పేద ప్రజలు కదా, నేను అక్కడే రాజునవుతానని వెళ్ళావో ఎవడో తెలుసు. ఈ సంక్షేమ పథకాలు అమలు చేయటం అనేది చంద్రబాబు వల్ల కాదు, అందుకనే చేతులు ఎత్తేసాడనే మాట వినపడుతుంది కదా. ఆయన చేతులు ఎత్తేసాడని ఎవరు చెప్పారయ్యా? అసెంబ్లీలో అన్నారు కదా భయం వేస్తుంది ఆ పథకాలను చూస్తే అని. ఎవరు అంది? ఎవడు అన్నాడు? చంద్రబాబు నాయుడు ఎందుకు అంటాడు? అనాల్సిన అవసరం ఏముంది? చంద్రబాబు నాయుడికి అన్నీ తెలుసు, ఎప్పుడు ఎలా ఇవ్వాలి అనేది ఆయనకు తెలుసు. కొన్ని కొన్ని ఉంటాయి, అసలు వచ్చాము ఖజానాల్లో డబ్బులు ఎంత ఉండే, దాన్ని దేనికి ఖర్చు పెట్టాలి, అది ఏ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ నిర్ణయింది. రేపు బడ్జెట్ సమావేశాల్లోకి రా, నువ్వు నువ్వు రా, వస్తే నీసు నీ నోటితోటే విన్నావు, నీ నోటితోటే విన్నావు అబ్బా. వస్తే బతికిపోతాడు, రాడు రాకపోతే ఇక ఆయన కర్మ అది. అంటే వస్తే నాకు మైక్ ఎవరని అంటున్నాడు కదా, ముందు మైక్ ఇచ్చేది నీకేనయ్యా, నువ్వే మాట్లాడు. నేను ఇది చేశాను, ప్రజలకి ఇంత మంచి చేశాను అందుకే ఓడిపోయానని మాట్లాడుతున్నావు కదా, నీకు ముందే మైకి ఇప్పిచ్చేస్తాం. ఆయన చోటు మేము రిక్వెస్ట్ చేస్తాం, కాళ్ళు పట్టుకుంటాం, ఏడు పట్టుకుంటాం, అనవసరం చేసినాం. చంద్రబాబు నాయుడు గారి కంటే ముందు నీకు మైకి ఇప్పిస్తాం, నువ్వు రా వచ్చి మాట్లాడు. నీ శాతం అయితే నీవు రాజధాని ఇక్కడ కడతానన్నావు, కట్టావా? లేదు. సిపిఎస్ రద్దు చేస్తానన్నావు, చేసావా? లేదు. ఇవాళ అమ్మ వేడుక పథకం అనే దానికి మీద ఓరక సెటర్లు వేసుకుంటా కూర్చున్నావేంది, అవసరమా నీకు? వాళ్ళు కార్పొరేట్ స్కూల్లో చదివేస్తున్నారు, ఆడు కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నా అంటే నీకు డబ్బులు ఉన్నాయి కాబట్టి చదివించుకుంటున్నావా? అమ్మఒడి పథకం మీద ఆధారపడి నువ్వు చదివించుకోవట్లేదు కదా. అదే గవర్నమెంట్ స్కూల్లో అనుకో, ఇవాళ కావచ్చు రేపు, రేపు కావచ్చు ఎల్లుండి, 10 రోజుల తర్వాత ఇస్తాం కదా. వాళ్ళు ఏమి అడగరుగా మిమ్మల్ని? వాళ్ళకి యూనిఫామ్ ఇస్తున్నావు, బూట్లు ఇస్తున్నావు, సైకిళ్ళు ఇస్తున్నావు, ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నావు, పక్క ఊరాళ్ళకి అన్నీ ఇస్తున్నప్పుడు గవర్నమెంట్ స్కూల్లో 100,000 రూపాయలు జీతం ఇచ్చే జీతం తీసుకునే టీచర్లు ఉన్నారు. అదే నువ్వు 15,000 2 30,000 తీసుకొని కనీసం విద్యార్హత లేని వాళ్ళ చేత నువ్వు చదువులు చెప్పేస్తుంటే, అదే కార్పొరేట్ స్కూల్లో వెళ్ళి ఇక్కడ మేము కార్పొరేట్ స్కూల్ చదివించుకోవద్దు అంటలా, మీకు డబ్బులు ఉండే చదివించుకున్నారు, తప్పు అని లేదు అందులో. మేము చదివింది గవర్నమెంట్ స్కూల్లోనే, గవర్నమెంట్ స్కూల్లే ఎప్పుడు తప్పులు జరగలేదు. ఎప్పుడైనా ఒక చిన్న దెబ్బ వేసాడు అనుకో టీచరు, ఒకరోజు వేస్తపడతారు అంతేగాని గవర్నమెంట్ స్కూల్లే అసలు నాశనం చేయాలని చూస్తారంటే. అసలు విద్యా వ్యవస్థను బాగు చేసిందే నేను అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఏడు చేశాడబ్బా, నాడు నేడు అన్నాడు. నాడు నేడులో ఏం చేశాడు? పోనీ 50 స్కూళ్ళు కట్టించాడని చెప్పమనండి అండి, 50 లేదు 10. పోనీ ఈ ఐదేళ్ళ దీంట్లో ఒక డిఎస్సి చేశాడా? లేదు. నేను ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి చేస్తానన్నాడు. ఎన్ని స్కూళ్ళు నాశనం చేశాడు? ఇవాళ ఏంటంటే ఇప్పుడు మనం అందరికీ అన్నీ ఇస్తున్నాం, మధ్యాహ్న భోజన పథకం ఇస్తున్నాం, యూనిఫామ్ ఇస్తున్నాం, బ్యాగులు ఇస్తున్నాం, 100,000 రూపాయలు తీసుకునే టీచర్స్లు ఇస్తున్నాం. కానీ ఆ చదువు అంటే కూడా ఏమి తెలియదు. ఇక పొద్దుటి నుంచి అభివృద్ధి ఇచ్చేసి కనీసం ప్లే గ్రౌండ్ లేని స్కూళ్ళలో చేర్చుకుంటా. ఇది ప్రజలకు నేనైతే ఒకటి చెప్పేది ఒకటే, అది చేసడం మానేసి మీరు గవర్నమెంట్ స్కూల్లో ఇంత 100,000 రూపాయలు ఉద్యోగం ఇచ్చి గవర్నమెంట్ ఖర్చు పెడుతుంటే గవర్నమెంట్ స్కూల్లో చేర్చడానికి మీకు అంత బాధ ఏందో నాకు అర్థం కావట్లేదు.